हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल जय श्री मुच्चट्लु। ई रोज वीडियो लो 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మండువా లోగిల్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను। చూస్తున్నారు కదా, ఈ మండువా లోగిలి 2021 కి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుందటండి। 100 సంవత్సరాలు పూర్తయినా చూస్తున్నారు కదా ఆ హుందాతనం ఏ మాత్రం తగ్గలేదు। ఆ పెద్ద పెద్ద కుమ్మాలు ఆ డిజైన్లు చూస్తున్నారు కదా। ఇందులో 5 కుటుంబాలు నివాసం ఉండేవాటండి అప్పటిలో। మనుషుల్లాగానే ఇంటికి కూడా 100 సంవత్సరాలకి జీవం పోతుందటండి। అందుకే 100 సంవత్సరాలు పూర్తవుతున్నందుకు ఈ ఇంటికి చిన్న చిన్న మరమ్మతులు చేయించి దూలాలు పెంకులు వంటివి మార్చి గణపతి హోమాలు అలాంటివి పెద్ద పెద్ద హోమాలు అవి చేయించారండి। చూస్తున్నారు కదా అప్పటిలో పెళ్లి కూతుర్లని ఇలాగే పల్లకిలో తీసుకొచ్చేవారు కదండి, దానికి ఉపయోగించిన పల్లకి అది। ఈ మండువా లోగిలిలో 74 గుమ్మాలు ఉన్నాయటండి। 100 సంవత్సరాల క్రితం కట్టిన ఇల్లు అంటే దాదాపుగా 1920స్లో కట్టిన ఇల్లు అండి ఇది। మట్టితో కట్టిన గోడలైనా కూడా చెక్క చెదరకుండా ఇలా ఉందంటే అప్పటి వాళ్ళ పనితనాన్ని మెచ్చుకోకుండా ఉండలేం కదండి। పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ చేసుకోవడానికి వీలుగా ఎంత పెద్ద మండువ ఏర్పాటు చేసుకున్నారో చూసారా। ఇప్పటి రోజుల్లో ఇలాంటి ఇల్లు నిర్మించాలంటే బహుశా సాధ్యం కాకపోవచ్చు కదండి, ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో స్థలాల విలువ కానివ్వండి, అలాగే ఇంత పెద్ద ఇంటిని నిర్మించడానికి కావలసిన కలప కొనాలన్నా కూడా చాలా ఎక్స్పెన్సివ్గా అయిపోయింది కదా। చూస్తున్నారు కదా పెద్ద పెద్ద స్పేషియస్ రూమ్స్ని సెపరేట్ చేయడం కోసం ఇలా పార్టిషన్ చేసుకొని ఎలా చేసుకున్నారో। ఇప్పుడైతే ఈ ఇంట్లో పైన ఎవరు అయితే ఉండడం లేదండి। ఇది చిన్న మండువా అండి, ఇది దీని కింద చిన్న మండువా ఉంది। ఇంతకుముందు మనం కింద చూసింది పెద్ద మండువా కదా, దీని కింద చిన్న మండువా అయితే ఉంది। ఇప్పుడు మీరు చుట్టూ చూస్తున్న ఆ రూమ్స్ అయితే గనక పెంకుటిల్లుకి ప్రతి పెంకుటింటికి కూడా అటక అనేది ఉంటుంది కదండి, దీనికి కూడా ఇప్పుడు మీరు చూస్తున్న ప్రదేశం అంతా కూడా అటక అండి। కింద మండువా చుట్టూ ఉన్న రూమ్స్లో పైన చుట్టూ ఇలా అటక వచ్చింది, దానికి ఇలా గుమ్మాలు అవి కూడా ఏర్పాటు చేశారు। చూసారు కదా ఇది కూడా ఎంత స్పేషియస్గా ఉందో। అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు చాలామంది ఉండేవారు కదండి, పిల్లలు పెద్దలు చాలా హడావిడిగా ఉండేది, అలాగే అప్పట్లో వాడేవన్నీ కూడా ఇత్తడి సామాన్లను ఎక్కువగా వాడేవాళ్ళు కదా, అలాగే అంతమందికి కావాల్సిన వాటిని అన్నిటినీ స్టోర్ చేసుకోవడం కోసం ఇలా ఈ అటకను ఏర్పాటు చేసుకునేవారండి। చూసారు కదా ఇది కూడా ఎంత స్పేషియస్గా ఉందో। చాలా వరకు మొత్తం చీకటిగా అయితే ఉందండి, లైటింగ్ లేకపోవడం వల్ల సరిగ్గా క్యాప్చర్ అవ్వలేదు, కొంచెమే మీకు చూపిస్తున్నాను। అప్పట్లో వాడిన ఉయ్యాల మంచం అండి అటక పైన ఉంది। ఈ మండువా లోగిళ్ళని మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం అండి, అలాగే ఖర్చుతో కూడుకున్న విషయం కూడా। మండువా లోగిలి అంటే కోర్ట్ యార్డ్ హౌస్ అంటారండి ఇంగ్లీష్లో। ఇది ఒక రకమైన పురాతన సాంప్రదాయక పెంకుటిల్లు, చుట్టూ 4 వైపులా గదులుండి ఇంట్లోకి గాలి వెలుతురు ధారాళంగా రావడం కోసం ఇంటి మధ్య భాగంలో అంటే హాల్లో పైకప్పు లేకుండా ఉండి వాన నీరు ఇంట్లో పడి అది పోవడానికి మధ్యలో ఒక గుంట, ఆ గుంటలోంచి వాన నీరు బయటికి పోవడానికి డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేసేవారండి ఆ రోజుల్లోనే। గోడలన్నీ మట్టితో కట్టబడి ఉన్నా కూడా అసలు అవి అంత దృఢంగా ఉన్నాయి చూసారా। ఈ మండువా లోగిలి తలుపులు గడప అలాగే స్తంభాలు కానివ్వండి, మొత్తం ఏవైనా కూడా నల్ల విరుగుడు జావా,
లేదా వేప లేదా టేక్ చెక్కతో తయారు చేస్తారటండి. ఈ మండువా లోగిల్లో చూస్తున్నారు కదా, వీటిని మాను పెట్టెలు అంటారు. మాను పెట్టెలు, ఇనప పెట్టెలు ఇలాంటివన్నీ బాగా కనిపిస్తూ ఉంటాయండి. వర్షం వస్తున్నప్పుడు నీటి కోసం బయటకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా నేరుగా వర్షపు నీటిని బిందెలు పాత్రల్లో నింపుకొని అవసరానికి ఉపయోగించుకునేలా వీటిని ఏర్పాటు చేసుకున్నారు. మండువా లోగిళ్ళు ఇప్పటి ఇళ్ళ కంటే చాలా అందంగా హుందాతనంగా ఉంటాయి కదండి. పూర్వం ఎక్కువగా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కాబట్టి పిల్లలు పెద్దలు అంతా ఖాళీ సమయంలో ఈ మండువా లోగిళ్ళలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా గడిపేవారు. చూస్తున్నారు కదా ఆ మాను పెట్టెలు అవన్నీ, అలాగే అల్మరాలు కూడా చెక్కతో చేసినవే అండి. ఇప్పుడు మనం పైన అటక చూసాం కదండి, అదంతా కూడా ఈ గదుల పైన నిర్మించబడింది. ఇది పెరటి వైపు. చూశారు కదా ఎన్ని గదులు ఉన్నాయో. ఆ రోజుల్లో చక్కగా ఇంటి నిండా కుటుంబ సభ్యులందరితో ఈ ఇల్లు ఎంత కళకళలాడిపోయి ఉంటుందో కదండి. ఇప్పటికీ ఏమాత్రం పన్ను తగ్గకుండా ఎంత బాగుందో కదా. గ్రామీణ ప్రాంతాల్లోని ధనికులు ఎక్కువగా ఈ మండువా లోగిళ్ళలో నివసించడానికి ఇష్టపడేవారండి. ఈ మండువా లోగిళ్ళలో మనకి ఇనప పెట్టెలు, మాను పెట్టెలు, చూశారు కదా పందిరి మంచాలు. అప్పట్లో పూర్వం అందరూ కూడా ఈ పందిరి మంచాలు, పట్టె మంచాలు, మడత మంచాలు ఇలాంటివే వాడేవారు కదండి. మళ్ళీ ఇప్పుడు అవన్నీ కూడా అవే ఇప్పుడు మనం బయట చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయి ఇప్పుడు కొనుక్కుంటున్నాం కదా, అందుకే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా. ఆంధ్రప్రదేశ్లో చాలా జిల్లాల్లో ఇప్పటికీ మండువా లోగిళ్ళు అక్కడక్కడ కనిపిస్తూ మన పురాతన సంస్కృతి సాంప్రదాయాలకి అద్దం పడుతున్నాయండి. అయితే ఇప్పుడు వెస్ట్రన్ కల్చర్కి అలవాటు పడడం వల్ల అయి ఉండొచ్చు, చదువుల కోసం కానీ ఉద్యోగాల కోసం కానీ లేకపోతే వాళ్ళ వాళ్ళ ఆర్థిక స్వేచ్ఛ ఇలాంటి కారణాల వల్ల గ్రామాల నుండి నగరాలకు వలస వెళ్ళిపోతున్నాం. చూస్తున్నారు కదండి ఈ బావి, ఈ బావిలో ఉన్న నీటిని మొక్కలకి పోయడం కోసం కానీ ఇంట్లో వాడుకోవడం కోసం కానీ ఈ బావిలో నీళ్లను ఉపయోగించేవారండి. ఆ రోజుల్లో అప్పట్లో మోటార్లు అవి లేవు కదా. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ జాడి ఉంది చూశారు కదా, అప్పట్లో వాటిల్లో ఆవకాయలు పట్టుకునేవారటండి. ఆవకాయ కలుపుకునేవారట ఆ జాడీల్లో. అంటే ఎంతమంది ఉండేవారో ఆలోచించండి. చూశారు కదా డ్రైనేజ్ సిస్టమ్ కూడా. ఈ కాలంలో అందరూ అలా నగరాలకు వెళ్ళిపోవడం వల్ల ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైపోయింది. దాని ఫలితంగా మండువా లోగిళ్ళు కూడా కనుమరుగైపోతున్నాయి కదండి.
ఈ మండువా ఇళ్ళని మెయింటైన్ చేయాలన్నా కూడా చాలా కష్టం అండి. చూస్తున్నారు కదా ఒక్కొక్క గది ఎంత పెద్ద పెద్దగా ఉందో, ఎంత స్పేషియస్గా ఉన్నాయో. పాతకాలంలో మీరు చూస్తున్నది మజ్జిగ చిలికే మెషిన్ అండి. కవ్వాలకి బదులుగా ఆ మజ్జిగ మెషిన్లు ఉండేవి. అప్పటి చెక్క బీరువాలండి ఇవి. చూస్తున్నారు కదా పెరటి వైపు ఇదండి ఈ మండువాలో వగిలి విశేషాలు. పెరటి వైపు అంతా కూడా మొక్కలు చాలా అందంగా ఉందండి. అప్పట్లో ఈ మధ్యలో ఉన్న ఈ గోడలు అవి ఉండేవి కాదు, ఇప్పుడైతే గోడ అవి వచ్చింది. చూసారు కదా ఫ్రెండ్స్ ఈ మండువాలోగిలి విశేషాలు, దాని అందాలు. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో. సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.